హరి ఓం సర్వేభ్యం నమో నమ ఆత్మస్వరూప ప్రేక్షకులందరికీ సుస్వాగతం అండి ఈరోజు మనం త్రైత సిద్ధాంతం ప్రకారం బెర్ముడా ట్రయాంగిల్ యొక్క మిస్టరీని విశ్లేషించబోతూ ఉన్నాము త్రైత సిద్ధాంతానికి బెర్ముడా ట్రయాంగిల్కి చాలా దగ్గర సంబంధం ఉంది అది స్వయంగా త్రైత సిద్ధాంతకర్తలే మనకు చెప్తూ ఉన్నారు వారు రాసినటువంటి త్రైతాకార రహస్యములు అనే గ్రంథంలో మనకి పేజ్ నెంబర్ ఫార్టీ ఫైవ్ పీడిఎఫ్ లింకు కూడా డిస్క్రిప్షన్లో ఉంటుంది చూసుకోవచ్చు మీరు ఆ వెబ్సైట్లోకి వెళ్ళి కూడా చూసుకోవచ్చు మొత్తం అన్ని బుక్స్ మనకి పీడిఎఫ్ రూపంలో ఉన్నాయి ఇక్కడ పేజీ నెంబర్ ఫార్టీ ఫైవ్లో త్రైతాకార శక్తి భేముడా ట్రయాంగిల్ అని చెప్పేసి ఆ హెడ్డింగ్లో ఒక మూడు నాలుగు పేజీల ఇన్ఫర్మేషన్ మనకు ఉంటుంది మీరు మొత్తం చదువుకోవచ్చు నేను ఇందులో దీని యొక్క జిస్ట్ మాత్రమే మీకు చెప్తాను దీని యొక్క సారాంశం ఏమిటి అంటే మొట్టమొదటగా పంతొమ్మిది వందల అరవై అరవై సంవత్సరంలో ఈ బేముడ్రా ట్రయాంగిల్ మిస్టరీ స్టోరీస్ అనేవి ప్రపంచమంతా సర్క్యులేట్ అవ్వడం జరిగింది ముఖ్యంగా న్యూస్ పేపర్ల ద్వారానైతేనేమి ఇంకా ఏలియన్ థియరిస్టులు మరియు ఇంకా అనేక రకాల సిద్ధాంతాలు ప్రచారం చేసే వాళ్ళ ద్వారానైతేనేమి ఇది బాగా ప్రాచుర్యంలోకి వచ్చింది అలా ప్రాచుర్యంలోకి వచ్చిన తరువాత ఇది మన రైత సిద్ధాంతకర్త గారి నోటీస్లోకి వచ్చిందంట వారు దీన్ని పరిశీలించిన తర్వాత మన సిద్ధాంతం ఏమిటి త్రైత సిద్ధాంతం అంటే ఇందులో ఎన్ని ఉన్నాయి మూడు ఉన్నాయి మరియు ఈ బెర్ముడా ట్రయాంగిల్ అంటే ఇది ఒక ట్రయాంగిల్ కదా ఇందులో కూడా మూడు ఉన్నాయి కాబట్టి మన సిద్ధాంతానికి దీనికి ఏమైనా సంబంధం ఉందా అని ఆయన విశ్లేషించి పరిశీలించి దీని యొక్క రహస్యాన్ని ఛేదించానని చెప్పారు ఆయన ఛేదించిన రహస్యాన్ని అనుసరించి ఆయన చెప్పేది ఏమిటంటే ఆయన ప్రపోజ్ చేసే సిద్ధాంతం ఈ పరమాత్మ యొక్క దైవశక్తి భూమి మీద రావణ బ్రహ్మగా జన్మించిందంట అలా జన్మించిన తరువాత రావణాసురుడి యొక్క మరణం తరువాత రావణాసురుడి శరీరాన్ని వదిలేసి ఆ శక్తి దేన్ని ఆవహించింది అంటే సముద్రాన్ని ఆవహించిందంట అది బంగాళాఖాతమో లేదా ఇంకా మా అరేబియా సముద్రము కాదు అది మొత్తం భూమి మీద ఉండే సముద్రాన్ని మొత్తాన్ని ఆక్రమించిందంట తరువాత ఏమైంది అంటే తరువాత కొంతకాలానికి మరి శక్తి క్షీణించిందో లేదా ఏమైతే ఏమీ తెలియదు అది ఒక ప్రాంతానికి పరిమితమైందంట రావణాసురుడి ఆత్మ ఇప్పుడు బెర్మ్రా ట్రయాంగిల్లో ఉంది అని ఆయన సిద్ధాంతీకరించారు ఆ ఆత్మ బెర్ముడా ట్రయాంగిల్లో దాంకొని ఇన్ని రోజులు ఎందుకు ఉంది అక్కడ ఏం చేస్తూ ఉంది ఏం చేస్తూ ఉందంటే అక్కడ వచ్చే పోయే షిప్పుల్ని మరియు విమానాలని తన లోపలికి లాగేసుకుంటూ ఉంది అని ఆయన సూత్రీకరించారు ఇలా త్రైత సిద్ధాంతానికి అక్కడ ఉండే ట్రయాంగిల్కి సంబంధం ఉంది కాబట్టి ఆయన తన యొక్క ఎక్స్ప్లెనేషన్ ఈ విధంగా అది ఇవ్వడం జరిగింది కానీ ఇందులో నిజం ఎంత అనేది ఇప్పుడు మనం బెర్ముడా ట్రయాంగిల్ మిస్టరీని కనుక పరిశీలిస్తే మనకి తెలిసిపోతుంది ఈ బెర్మిడా ట్రయాంగిల్ గురించి మనం మనం నేరుగా మ్యాప్ చూద్దాము అసలు నిజంగా ఇది ట్రయాంగిలా కాదా అని ఈ బెర్ముడా ట్రయాంగిల్ అనే పేరు ఎందుకు వచ్చింది అంటే ఇక్కడ మనకి ఫ్లోరిడా బెర్ముడా పోర్టారికో ఇక్కడ ఈ మూడు దీవులు ఉన్నాయన్నమాట ఈ షిప్పులు మిష మిస్ అవ్వడం వంటి సంఘటనలన్నీ కూడా మీకు చూపిస్తున్నటువంటి ఈ ఏరియాలో జరిగాయి అంతేకాని కరెక్ట్గా బెర్మిడా ట్రయాంగిల్ ప్రాంతానికి ఒక బార్డర్ కానీ ఒక పర్టికులర్ షేప్ కానీ లేవు వీళ్ళు అక్కడ చుట్టూ ఉండే మూడు దీవులు ఉన్నాయి ఆ మూడు దీవుల్ని కలుపుతూ ఒక ట్రయాంగిల్ ఫామ్ అవుతుంది అన్నట్టుగా వాళ్ళు ఊహించుకొని దానికి బెర్మిడా ట్రయాంగిల్ అని పేరు పెట్టారు సో పాయింట్ నెంబర్ వన్ ఇది ట్రయాంగిల్ కాదు ఇది ట్రయాంగిల్ కాదు అన్నప్పుడే త్రైత సిద్ధాంతానికి దీనికి సంబంధం లేదని మనకు తెలిసిపోతుంది తర్వాత పాయింట్ నెంబర్ టూ ఇక్కడ జరిగేటువంటి ఇక్కడ దరిదాపు ఎన్నో షిప్పులు దరిదాపు ఒక ఇరవై విమానాలు ఇంకా ఎన్నో వందల షిప్పులు మునిగిపోయినట్టుగా ఏదో కదలు కదలుగా ప్రచారం ఉంది కానీ ఫ్యాక్ట్స్లోకి వెళితే నిజానికి అంత పెద్ద డిజాస్టర్లు జరగలేదు అన్నీ మునిగిపోలేదు అక్కడ ఈ బెర్మిడా ట్రయాంగిల్ ప్రాంతంలో వందల సంవత్సరాల నుంచి ఎన్నో షిప్పులు వస్తూ పోతూ ఉన్నాయి ఇంకా ఎన్నో ఫ్లై ఫ్లైట్స్ కూడా వస్తూ పోతూ ఉన్నాయి కానీ పంతొమ్మిది వందల అరవై ప్రాంతంలో కొన్ని ఫ్లైట్స్ మునిగిపోవడం కొన్ని షిప్స్ మునిగిపోవడం జరగడంతో దీనికి బాగా ప్రాచుర్యం అయితే వచ్చింది అంటే ఏదో కొన్ని మునిగిపోయాయే కానీ అక్కడిని అక్కడికి వెళ్ళినటువంటి నిజంగానే అక్కడ ఏదో ఆత్మశక్తితో కనుక్కుంటే అక్కడికి వెళ్ళినటువంటి ప్రతిదీ కూడా మాయమైపోవాలి కానీ అలా జరగ జరగడం లేదు పాయింట్ నెంబర్ టూ తరువాత అతి ముఖ్యమైన అంశం దీనికి సైంటిఫిక్ ఎక్స్ప్లెనేషన్ ఏమైనా ఉందా అంటే నిజంగానే ఉందన్నమాట సైంటిఫిక్ ఎక్స్ప్లెనేషన్ సైంటిఫిక్ ఎక్స్ప్లెనేషన్ ప్రకారం ఇక్కడ సైంటిస్టులు ఎంతో పరిశోధన చేసి చివరికి నిర్ధారించింది ఏమిటి అంటే ఈ సముద్రం యొక్క అడుగు భాగంలో మీథేన్ నిల్వలు ఉన్నాయంట మీథేన్ అనేది చాలా ఫ్లేమబుల్ గ్యాస్ మీకు అందరికీ తెలిసిందే అది భూమి లోపల ఆ గ్యాస్ అనేది ఉంటుంది కొన్ని దగ్గరలో సముద్రం లోపల మీథేన్ గ్యాస్ ఉండడం వలన ఆ మీథేన్ గ్యాస్ ఒక్కసారిగా భూమిని చీల్చుకొని బయటికి అప్పుడప్పుడు వస్తూ ఉంటుందంట అంటే నీళ్ళల్లో మనం అడుగు నుంచి అని గాలి ఊతే బుడగలు వచ్చినట్టుగా బుడగలు వచ్చేసి అప్పుడు ఆ బుడగలు లోపల నుంచి బయటకు వస్తాయి అలా మీతేన్ గ్యాస్ ఒక్కసారిగా లోపల నుంచి బుడగల ద్వారా ఒక బయటకు వచ్చి అలా పేలుతుందనమాట ఒక బాంబు పేలినట్టుగా అలా పేలినప్పుడు ఆ పేలుడు ధాటికి పెద్ద పెద్ద షిప్పులు కూడా ఆ సముద్రం యొక్క అడుగు భాగంలోకి వెళ్ళిపోతాయి ఒక్కసారిగా అమాంతంగా ప్రశాంతంగా ఉంటుంది సముద్రం ఒక్కసారిగా అమాంతంగా ఒక పెద్ద అలలాగా వచ్చేసి లోపల నుంచి ఒక సుడిగుండం ఏర్పడిపోయి లోపలికి సమయం షిప్పులు లాగేసుకుంటుంది అదే మీథేన్ గ్యాస్ ఆకాశంలోకి వెళ్ళిన తర్వాత అక్కడ దగ్గరలో ఏదైనా ఒక ఏరోప్లేన్ కనుక్కుంటే ఆ ఏరోప్లేన్ ఇంజిన్లో ఉండేటువంటి మంటన మంట వలన అది బొగ్గని మండిపోయి ఆ ఏరోప్లేన్ని కూడా కాల్చి బూడిద చేసి సముద్రంలో కలిపేసుకుంటుంది ఈ కారణం వలనే బెరుముడా ట్రయాంగిల్లో అనేక ప్రమాదాలు జరుగుతున్నాయని సైంటిస్టులు నిర్ధారించారు ఇంకా అక్కడ వెదర్ అనేది వాతావరణం అనేది ఒక ప్రిడిక్టబుల్గా ఉంటుంది అన్నమాట ప్రశాంతంగా ఉంటుంది అకస్మాత్తుగా అక్కడ మొత్తం గందరగోళం జరిగేసి ఒక్కసారిగా పెద్ద పెద్ద తుఫాన్లు అలా సడన్గా పెద్ద పెద్ద టైఫూన్లు వచ్చేస్తాయంట ఇటువంటి ప్రకృతి వైపరీత్యాల వల్లనే జరుగుతున్నాయి కానీ అక్కడ ఎటువంటి శక్తులు లేవు ఎటువంటి ఆత్మలు లేవు అని ఎంతోమంది సైంటిస్టులు పరిశోధన చేసి నిర్ధారించారు ఇక అటువంటి అవుట్డేటెడ్ అంశాన్ని పట్టుకొని ఎప్పుడో ఎంతోమంది దీనికి ఏలియన్స్కి లింక్ పెట్టి ఎన్నో పుస్తకాలు రాసేసారు అలా అటువంటి ఆ బ్రిహడా ట్రయాంగిల్ని సందర్శించకుండానే దానికి సంబంధించినటువంటి ఎటువంటి సైంటిఫిక్ ఇన్ఫర్మేషన్ని కోట్ చేయకుండా గ్యాదర్ చేయకుండా కేవలం ఊహాశక్తితో ఇక్కడ ఈ ఆధ్యాత్మిక గ్రంథాల్లో బెరుడా ట్రయాంగిల్ని యాడ్ చేసి దాన్ని దెయ్యాలకు కనెక్ట్ చేసి ఈ విధంగా ఫిక్షనల్ స్టోరీస్ రాసి ఇదే ఆధ్యాత్మికత అని చెప్పడం సమంజసం అని మీకు అనిపిస్తూ ఉందా ఎవరైనా సరే రైత సిద్ధాంతకర్తలు ఈ విషయానికి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే మీరు ఆదిశంకరాచార్యులు చెప్పినటువంటి అద్వైతాన్నే ఖండిస్తున్నారు ఇంకా మధ్వాచార్యులు పరంపరలో ఉన్నటువంటి ఆచార్యులందరినీ తప్పుబడుతూ ఉన్నారు వాళ్ళందరూ తప్పు అంటున్నారు మీరు మాత్రమే కరెక్ట్ అంటున్నారు ఓకే మేము ప్రశ్నించాం ఒప్పుకుంటాము మీరు మాకు రుజువులు చూపించండి ఎక్కడ ఆదిశంకరాచార్యులు కానీ ఏ ఆచార్యులు కానీ పెద్ద పెద్ద గురువులు ఎవరు కూడా ఇటువంటి దెయ్యాల గురించి అభూత కల్పనల గురించి వాళ్ళు చెప్పలేదు వాళ్ళు పరబ్రహ్మ స్వరూపం గురించి ఆత్మస్వరూపం గురించి మోక్షం గురించే పుస్తకాలు రాశారు కానీ ఇలా ఇవన్నీ పబ్లిక్ హోక్సెస్ అనమాట ఇవన్నీ ఇలాంటి హోక్స్ల గురించి ఒక ఆధ్యాత్మిక ఆచార్యులు చెప్పాల్సిన అవసరం ఉందా అందులోనూ ఎటువంటి ఎవిడెన్సులు లేకుండా ఎటువంటివి లేకుండా నేరుగా కంక్లూజన్స్ మాత్రమే చెప్తారన్నమాట ఇది ఎంతవరకు సమంజసం ప్రేక్షకులు ఆలోచించి నిర్ణయించి కామెంట్ రూపంలో తెలియజేయండి హరి ఓం